ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం, భక్తి చైతన్యం పురాణ గాథల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ధర్మదేవత చేత మందలింపబడి చివరకు ప్రాయోపవేశానికి కూడా సిద్ధపడుతున్న ఈ కార్తవీర్య అర్జునుడి కథ ఏమిటి? ఇక ఈ అవమాన భారంతో రాజ్యపాలన కొనసాగించలేదు. హైహేయ వంశ ప్రతిష్టలకు నా వల్ల భంగం రాకూడదని ఈ ప్రాయోపవేశ నిర్ణయం. తండ్రి, ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటానంటే ఏ కొడుకులు ఒప్పుకుంటారు చెప్పండి? నాన్నగారు, ఈ పరాభవం మీది కాదు, మాది. ఈ పరాభవానికి ప్రాయశ్చిత్తం చేయాల్సింది మీరు కాదు, మేము. కార్తవీర్యార్జునుడి, మందిరంలో ఆ కుమారుడు ఏం చెబుతున్నారు? కార్తవీరుడు ఏం వింటున్నాడు? ఆ జమదగ్నిని జయించి సురభిని కట్టి పట్టి బంధించి తెచ్చి మీ పాదాల చింత పడవేస్తాం. వద్దు నాయనా, వద్దు. అమేయ బల పరాక్రమ సంపన్నులే, వెయ్యి చేతులున్న మీ నాన్నగారే వారిని ఎదిరించలేకపోయారు. మీరు అనవసరంగా మృత్యుదేవత నోట తల తూర్చవద్దు. కృతవీర్యుడు, అతని భార్య, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ ప్రయత్నానికి కార్తవీర్యార్జునుడు తల్లి తండ్రుల మాటను విన్నాడా? హరివీర భయంకరుడు, సహస్ర బాహుబల సంపన్నుడు, ధర్మబద్ధుడు అయిన కుమారునికి తల్లిగా కళ్ళు మూయాలనే గాని, కులపాంసుకుడైన కొడుకును కన్నాననే అపవాదుతో కళ్ళు మూయాలని ఆశించటం లేదు. ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజులే గొప్పవాళ్ళు అని నిరూపించాలి అనే పంతానికి పట్టుదలకు పోతున్నాడు. సూర్యచంద్రులు గతులు తప్పిన, గ్రహరాశులు తల్లకిందులుగా మారిన, భువన భోంతరాలు ఏకం చేసిన ఇదం బ్రహ్మం ఇదం క్షేత్రంలో క్షేత్రమే గొప్పదని నిరూపిస్తారు. కార్తవీర్యార్జుని కొడుకులు దొంగచాటుగా వచ్చి జమదగ్ని మహర్షిని బలి తీసుకున్నారు. ఈ ప్రపంచమంతా కూడా సస్యశ్యామలమై సుఖవంతమై ఉండాలి అంటే గోవులు, బ్రాహ్మణులు పరిరక్షించబడాలి అని చెబుతుంది సనాతన భారతీయం. ఈ సమస్త సృష్టి గోవు కారణంగా ఏర్పడింది అని మన వేద విజ్ఞానం మరీ మరీ నొక్కి బకాణిస్తుంది. సూర్యచంద్రుడు నేత్రాలుగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాయువుగా, కొమ్ములు బ్రహ్మ విష్ణువులుగా, నుదురు పరమశివుడుగా ఇలా కొరువు తీరినటువంటి ఆ గోమాత రూపం తోక, పుచ్చం ఆ తోక భాగంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది అని కూడా వర్ణిస్తుంది సనాతన భారతీయం. ఇది గోవు శరీరం. పూర్వపు రోజుల్లో పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇళ్ళంతా ముందు ఆవు పేడతో శుభ్రంగా అలకాలి, వాకిలి అంతా కూడా ఆవు పేడతో చక్కగా కళ్ళాపి చల్లాలి, ముగ్గులు వేసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నివాస స్థలాలను ఆవు పేడతో అలకడం,
ఇలా అరికినందు వల్ల ఆ ఇంట్లో పురుగు పుట్ర ఏవి కూడా చేరవు అనే విశ్వాసం కూడా ఉండేది. ఇంతటి వైశిష్ట్యం ఉన్న ఈ గోవు కోసం, అందులోనూ దేవతల గోవు, దీనిని ఆశించి దొంగతనంగా చాటుగా వచ్చి ఆ జమదగ్ని మరణానికి కారణమయ్యాడు. జమదగ్ని బలి తీసుకున్నాడు. ఈ మహర్షి మరణం ఏ దారుణ విపత్కర పరిస్థితులకు దారితీయబోతుందో చూద్దాం. భార్గవ రామ, భార్గవ రామ, భార్గవ రామ, అమ్మ అరుపులా ఉంది. భార్గవ రామ, భార్గవ రామ, భార్గవ భార్గవ రామ, భార్గవ రామ, భార్గవ రామ. అమ్మా, ఏమిటి గారు, ఎవరు చేశారు ఈ దారుణం? నాయన భార్గవ, ఏ చెప్పను, నీ తండ్రిని. ఈ ఘాతుకాన్ని కొడుగట్టింది ఎవరు? చీమకైనా అపకారం తలపెట్టని నా తండ్రి తల నేల రాలేలా చేసింది ఎవరు? ఏం చెప్పను నాయన, హైహేయ వంశపు రాజట, కార్త్య వీరార్జునుడట, అభ్యాగతుడై ఆశ్రమానికి వచ్చాడు. ఆదరించి అన్నం పెట్టిన పాపానికి నా సౌభాగ్యానికి చేటు తెచ్చాడు. అతని కొడుకులు ఎదురుపడి జయించలేక చాటుగా వచ్చి ఇనుడస్తాద్రిని గృంకులోగా రిపు రాజేంద్రుల తలలు దృంచి వారి రుధిరమున్నే తర్పణమొసగెదా. తండ్రికి భవచ్చరణారవిందముల సాక్షిగా నాయనా భార్గవ, క్షేత్రియ అహంకారంతో విడిసిపడి బ్రాహ్మ్యాన్ని తిరస్కరించి ఇంతటి దురాగతానికి ఒడిగట్టిన ఆ కార్త్య వీర్యునితో పాటు వాని కొడుకులని కడ తీర్చి నాకు మనశ్శాంతి కలిగించు. నీ తండ్రిపై జరిగిన ఘాతుకానికి ప్రతీకారం తీర్చుకో. అలాగే తల్లి. బడి పాతాళమున చొచ్చినం చొచ్చుగాక చెడి ఇంద్రాదులను శరణు వేడినన్ వేడుగాక. పడి దిగ్గజేంద్రముల వెనుక తాగినం తాగుగాక. బతుకనే తురే ఇక క్షత్రియాధములు భార్గవరాముని క్రోధాగ్నిని సమిధలుగాక. గోహత్య, శిశుహత్య, బ్రాహ్మణ హత్య, ఈ విధంగా మూడు హత్యలను ధర్మశాస్త్రం మహాపాతకాలుగా వర్ణిస్తుంది, పరిగణించింది. వీటికి నిష్కృతి లేదండోయ్. గోహత్య, భ్రూణహత్య, బ్రాహ్మణ హత్య. శ్రీరామచంద్రమూర్తి పూర్వం రావణాసురునిపై యుద్ధానికి వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో లంకలో ఉన్న ఆ రావణుడు యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆ రావణుడే ముహూర్తం నిర్ణయించుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంలో బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నటువంటి రావణాసురుని చూచి రాముడు కూడా కొంత సంశయానికి ఆలోచనకు లోనయ్యాడు. ఈ రావణుణ్ణి ఒకవేళ యుద్ధంలో సంహరిస్తే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది,
ఈ బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకువెళ్ళి ఆ రఘువంశానికి కట్టబెట్టడం కంటే యుద్ధాన్ని విరమించుకొని తిరిగి వెళ్ళిపోవడం కూడా మంచిదేనేమో అని కూడా రాముడు ఆలోచిస్తాడు. రాముడంతటి వాడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నప్పుడు ఇక మన కథలో కార్తవీర్యార్జునుడికి ఎంత అండి? కార్తవీర్యార్జునుడేమి వాడి కొడుకులేమి ఒక లెక్కలోని వారా? ఈ ఋషి హత్య, మహాసాధ్వి రేణుకాతంబి, రేణుక ఎల్లమ్మ దృష్టిలో పడింది. పరమ ప్రశాంతమైన జమదగ్ని ఆశ్రమంలో ఒక దారుణం జరిగింది. జరిగిన ఈ దారుణం హైహై వంశాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుందో చూద్దాం. నేను నా పత్ర నెరవేర్చకపోతే భృగు వంశాన తప్ప పుట్టిన వాడిని అవుతాను, పితృపితామహుల గతిని తప్పిన వాడిని అవుతాను. సోదరులారా, పితృకార్యానికి సర్వం సన్నిద్ధం చేయండి. నా తల్లి 21 సార్లు రామ రామ అని ఆక్రోశించింది కనుక 21 సార్లు భూ ప్రదర్శనం గావించి ఈ భూమండలాన క్షత్రియుడనేవాడు లేకుండా చేస్తాను. భార్గవ శాంతించు. ప్రజలు ప్రగల్భాలు పలకబోయే ముందు శత్రువు ఎంతటి వాడో ఏ పాటి వాడో గ్రహించాలి. ఎంతటి వాడైనా ఏ పాటి వాడైనా ఈ భార్గవుడికి సాటి రాడని నిరూపిస్తాను. భార్గవ ఆవేశం అనర్థదాయకం. కార్తవీర్యుడు కారణజన్ముడు, కేవలం నీతో రణం కోసమే పుట్టినవాడు దత్తవరప్రసాది. నీవతన్ని జయించాలంటే ఈశ్వరానుగ్రహం పొందవలసి ఉంటుంది. కార్తవీర్యునికి రక్షణగా విష్ణు కవచముంది, దాన్ని ఛేదించగల శక్తి ఒక్క పరమేశ్వరునికి తప్ప మరొకరికి లేదు. నీవా పశుపతిని మెప్పించు, నీ పితృదేవునికి జరిగిన ఘోరానికి ప్రతీకారం తీర్చుకు. అంతేగాని తెలిసి తెలియని తనంతో మిడిసిపడితే అది అగ్నిని ఆశించిన సులభం రీతి అవుతుంది. కర్తవ్యాన్ని చక్కగా బోధించారు దేవర్షి. కుమారా భార్గవ, మునీంద్రులు చెప్పినట్లే చెయ్యి, వారు మన శ్రేయోభిలాషులు. చేస్తాను తల్లి చేస్తాను. పట్టువీడని పట్టుదలతో పశుపతిని మెప్పిస్తాను, తండ్రి గారి పగ తీరుస్తాను. మన్నింపరాని మహాపరాధం చేశారు. మీ తండ్రి కార్తవీర్యుడు చేసినదే పొరపాటు. దానిని గుర్తించక ఒళ్ళు తెలియని ఆవేశంలో పిరికి పందల్లా ఎదుట నిలిచి పోరాడలేక జ్ఞానంలో ఉన్న మహర్షిని అతమార్చారు. ఈ చర్య ఏ ప్రతీకార చర్యకు దారితీస్తుందో, హైహై వంశాన్ని ఏ దారికి మళ్లిస్తుందో. రాజగురువులకు వందనాలు. ఏమి వార్త మహర్షి? జమదగ్ని మహర్షిపై రాకుమారులు చేసిన ఘాతుకానికి అతని 5వ కుమారుడైన భార్గవరాముడు సమూలంగా హైహై వంశాన్ని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతడు సామాన్యుడు కాదని సాటి మునిలోకం చెప్పుకుంటుండగా విన్నాను. విన్నదానిని మీ చెవిన వేశాను. ఇది అరణ్యంలోని ఆశ్రమంలోని విశేషం. విన్నారుగా రాకుమారులారా, భార్గవుడు మిమ్మల్ని తుదముట్టించక ముందే ఏ సిమల కన్నా పారిపోయి మీ ప్రాణాల్ని కాపాడుకోండి. అసంభవం మహర్షి. కార్తవీయుని పుత్రులు కృతవర్మ మహారాజు పౌత్రులు ధీరువులై ఒక బడుగు బాపనికి వెరచి పారిపోయారన్న అపఖ్యాతి మాకు వద్దు. తలను దక్కించుకోవడానికి తల్లిదండ్రులను వదిలి దేశాంతరం వెళ్ళలేం. దేశాంతరాలకు వెళితే మాత్రం వచ్చే మృత్యు ఆగుతుందా? అపఖ్యాతి మిగులుతుంది కాని. తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చాం. ఇక చావో రేవో భార్గవునితోనే తెలుసుకుంటాం. బ్రాహ్మణ ధనం ఋషిధనం అపహరించాలి, ఆ ఆలోచన రావడమే పంచమహాపాతకాలతో సమానం అన్నప్పుడు, మొట్టమొదటిది అని చెప్పినప్పుడు తండ్రి ప్రాయోపవేశం చేస్తారనేసరికి కార్తవీర్యార్జుని కుమారులలో ముందు వెనుకలు ఆలోచించకుండా జపదగ్ని మహర్షి ఎదట పడి యుద్ధంలో జయించే శక్తి లేక దొంగచాటుగా వచ్చి ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని చంపారు. ఆ కుమారుడు సీతాపహరణం చేసి
రాముడికి తీవ్రమైన శోకాన్ని కలిగించిన రావణ బ్రహ్మను చంపడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తే వెలిగింది వేశాడని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మన కథలో సమస్త భూమండలాన్ని శాసించేది, పాలించేది భుజబల సంపన్నులైన రాజులే, రాజరిక వ్యవస్థనే. కానీ ఆశ్రమాల్లో ఉండేటటువంటి ముక్కు మూసిన తపస్సు చేసేటటువంటి ధ్యానం చేసేటటువంటి ఋషులు బ్రాహ్మణులు కారు అనే దురహంకారంతో కార్తవీర్యాడు కుమారులు ప్రవర్తించారు. అసలు సృష్టిలో ఏ విద్య అయినా తలకి తెలుస్తుంది కానీ కాళ్ళకి చేతులకి తెలుస్తుందా అండి చెప్పండి? తలలో ఉన్న ఆలోచన తగినట్టు ప్రవర్తించడం, ప్రతిస్పందించడమే దేహంలో ఉండే మిగతా భాగాల పని, అవే అంతే చెయ్యాలి. తలలు కాదని దేహం ఏ పని చెయ్యలేదు. శిరస్సు ప్రధానం అని అందుకే అంటారు. బలం ఉంది కదా అని చెప్పేసి తలను చేతులు నరికేస్తే దేహానికి ఆలోచన ఉంటుందా? తలలేని దేహం మనగలగదు. సర్వేంద్రియాణం శిరప్రధానం అని అందుకే శాస్త్రం చెబుతుంది. ఈ కార్తవీర్యార్థుని కుమారులు వచ్చి తలాతోకాలేని దుష్టత్వంతో దుర్మార్గంతో ఆలోచన లేకుండా జమదగ్ని మహర్షి శిరస్సును ఖండించారు. మరి ఈ ఖండన ఏ రణానికి దారితీయబోతుందో చూద్దాం. చంద్రచూడ శివ శంకర గిరిజా కాంత అంభోజాసన ముఖ్య దేవత వందిత చరణోపాంత కాలకాల కరుణామూర్తే కలికలుషాపహ కీర్తే నీల రుచిగళానంద సునీరద నిర్మల చిన్మయమూర్తే తవ పద పంకజయుగళే భక్త జనావన దేహి ముక్తి సరణి ముని సమ్మదనాంతక మృత్యోర్మాం పరిపాహి తాపత్రయహారా పాప వినాశనా దుర్బల ఖండిత నిఖిల సురారే దుర్బల ఖండిత నిఖిల సురారే నిఖిల సురారే. భార్గవరామ నిటలాక్ష కరుణించవచ్చావా, కనికరించవచ్చావా? పాహి మాం స్వామి పాహి, రక్షమాం స్వామి రక్షమాం. నీ ఆవేదనను నీ తల్లి రోదనను అర్థం చేసుకున్నాను. ఇలా తలంపై బ్రాహ్మణత్వానికి మన్నింపరాని అపరాధం జరిగింది. బాహుబల సంపన్నులమని విర్రవీగుతున్న క్షత్రియుల గర్వం, సర్వం ఖర్వమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. భార్గవ, ఇది పరశు. దీనిని ధరించడం ద్వారా నీవు పరశురాముడిగా జగత్ప్రసిద్ధి నొందుతావు. ఈ పరశువే కార్తవీర్యార్జునుడి వేయి చేతులు నరికి క్షత్రియుల చేతలకి తగిన గుణపాఠం చెప్పగలరు. దీన్ని ధరించి విజయుడవై వర్ధిల్. తలకు చేటు వచ్చిందనుకోండి, తల్లిదండ్రులు చెప్పినా గురువు చెప్పినా అయిన వారు చెప్పినా ఎవరు వినిపించుకోరు, మంచి మాట వినిపించవు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, శ్రీకృష్ణుడి మేనమామ దమఘోషుడు, అతని భార్య కుంతీదేవి సోదరి సాత్వతి,
ఈ దంపతులకి చాలా కాలం తర్వాత 3 కళ్ళు 6 చేతులతో వికృత రూపుడైన ఒక శిశువు జన్మించాడు. వాడే శిశుపాలుడు. చాలా ప్రసిద్ధమైన కథనండో. ఈ బాలుణ్ణి ఎవరు తాకితే వాడు మామూలు రూపం పొందుతాడో అతడి చేతులలోనే ఈ బాలుడికి మరణం అంటూ ఆకాశవాణి హెచ్చరించింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అలా అవుతూ ఉండగా ఆ శిశువును మేనత్త కొడుకును హెచ్చరించడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్ముడి చేతికి సాత్వతి ఆ శిశువును అందించింది. ఆ పిల్లవాడిని కృష్ణ పరమాత్ముడు ఇలా ఎత్తుకోగానే వాడు మామూలు వాడయ్యాడు. సాత్వతి బాలకృష్ణుణ్ణి శిశుపాలుడి యొక్క 100 తప్పుల్ని క్షమించు నాయనా అని వరం కోరుకుంది. ఎంతైనా మేనత్త కొడుకు కదా అని కృష్ణుడు కూడా సరే అన్నాడు. సాత్వతి శిశుపాలులకు చిన్నప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుణ్ణి మాత్రం ఎదిరించవద్దు అంటూ చెబుతూ వచ్చింది. కానీ ధర్మరాజు నిర్వహించినటువంటి రాజసూచి జాగంలో శిశుపాలుడు ధర్మాధర్మాలను ఉచితానుచితాలను ఉత్తమానుత్తమాలను అన్నీ మర్చిపోయాడు. కృష్ణ నింద చేశాడు. దుర్యోగం అంటారు దాన్నే, దురదృష్ట క్షణం అంటారు దీన్నే. అక్కడికి కృష్ణుడు మేనత్తకు ఇచ్చినటువంటి మాటలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ మాట ప్రకారం 100 తప్పులు కదా అలా లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. 100 తప్పులు పూర్తయ్యాయి. అయినా శిశుపాలుడు కృష్ణ నింద మానకపోవడంతో సుదర్శనం ఏమండో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. కృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రాన్ని తొలి తొలిగా ప్రయోగించింది. ఇదిగో ఇక్కడే శిశుపాలుని బధ. అలా ఆయన సుదర్శనం ప్రయోగించడంతో శిశుపాలుని తల తెగ నరకబడింది, నేలపైన పడింది. కులగురువైనటువంటి గర్గ మహర్షి చెప్పినా కూడా వినకుండా మన కథలో ఈ కార్తవీర్యార్జునుడు కుమారుడు వీడు చేసిన దారుణం చూశాం కదా. నిష్కారణంగా తన భర్తను చంపినటువంటి ఆ కార్తవీర్యార్జునుడిని సమూలంగా సర్వనాశనం చేయమని కుమారులను శాసించింది రేణుకాదేవి. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు అనుగ్రహం కలిగిన కార్తవీర్యార్జునుడు జయించడం మాటలతో కుదిరే పని కాదు. భార్గవరాముడు రజకారకుడైనటువంటి మృత్యుంజయుడి కోసం తీవ్రంగా తపస్సు చేశాడు. మరి ఈ తపస్సు హైహై వంశాన్ని ఏ తీవ్ర పరిణామాల వైపు నడిపింపబోతుందో చూద్దాం. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. బయటికి రా, నేను జమదగ్గిరి పుత్రుడను నీతో రణానికి వచ్చాను, బయటికి రారా. ఏ ఎవరు నువ్వు? ఏమిటి నీ పిచ్చి ప్రేలాపంలో? ప్రభువులు వింటే నీ తల తెగనరికి కోట గుమ్మానికి వేలాడదీస్తారు. వెళ్ళి ఇక్కడి నుంచే. అవును, ఎందుకు మా 1000 చేతుల ధోరణి ఎదిరిస్తావు? చూడబోతే బ్రాహ్మణులా కనిపిస్తున్నావు. అర్చన అరుపులు చాలు, పో ఇక్కడి నుంచి. పోవడానికి కాదురా, మీ రాజును సాగనంపడానికే వచ్చాను. అర్భకులు నా చేతిలో ఎందుకు చేస్తారు? పండి ఇక్కడి నుంచి. కార్తవీర్య బయటికి రారా. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గంచ పరశు అభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహూతవం అంకుశం వామభాగే నానా అలంకారయుక్తః స్ఫటిక మణిభం పార్వతీశం నమామి. ఈశ్వరుడు తెల్లటి స్ఫటిక వర్ణంలో ఉంటాడు. పార్వతీదేవి కఠినమైనటువంటి నలుపు వర్ణంలో ఉంటుంది. ఇది శివస్తుతి. శివుడిని స్తోత్రం చేసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి స్తోత్రాల్లో ఇది ఒకటి. శివుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధాల్లో 10 ఆయుధాలను ఈ శ్లోకం వర్ణిస్తుంది. ఈ 10ంటిలో కూడా అత్యంత శక్తివంతమైనది పరశువు. దీనినే గండ్రగొడ్డలి అని కూడా అంటాం మనం. పరమేశ్వరు నుంచి ఈ పరశివును కానుకగా పొందినవాడు కావడంతో భృగువంశీయుడైనటువంటి భార్గవరాముడు పరశురాముడు అయ్యాడు. ఇదండి పరశురాముడి నామం వెనకాతల ఉన్నటువంటి కథ. పరశురాముడు గండ్రగొడ్డలి ధరించాడు. మరి ఈ ధరించిన ఈ గండ్రగొడ్డలి ఇక్కడి కథలో కార్తవీర్యార్జునకు సంబంధించిన మనం చెప్పుకునే ఈ కథలో హైహై వంశాన్ని ఎలా కడతీర్చబోతుంది? త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి ప్రియభక్తుడైనటువంటి కార్తవీర్యార్జునుణ్ణి
భార్గవరాముడు ఏ విధంగా జయించబోతున్నాడు తల్లి వంతాన్ని, తండ్రి పగను ఏ విధంగా తీరుస్తాడో తెలుసుకోవాలి అంటే వచ్చే సంచిక వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. పరమేశ్వర ప్రసాదితమైనటువంటి చిన్న ప్రచండమైన ఆ గండ్రగొడ్డలితో ఏం చేయబోతున్నాడు? విఠలాక్షుడు ఇచ్చినటువంటి గండ్రగొడ్డలి కార్తవీర్యార్జునుడి నలుగురు కుమారులను కడతీర్చింది. వెయ్యి చేతులతో విర్రదీగిన కార్తవీర్యార్జునుడి బలదర్పాలు పరశురాముడి పరశు ముందు దిగదుడుకునయ్యాయి.